T20 World Cup 2022 టోర్నీలో సెమీఫైనల్ బర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి. గ్రూప్ వన్లో టేబుల్ టాపర్గా నిలిచిన న్యూజిలాండ్, గ్రూప్ టూలో రెండవ స్థానంలో నిలిచిన పాకిస్తాన్తో సెమీఫైనల్ 1 ఆడబోతుంటే, అది నవంబర్ 9 మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు నేరుగా ఫైనల్స్లోకి వెళ్ళిపోతారు. ఇక గ్రూప్ టూలో రెండవ స్థానంలో నిలిచిన పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్తో తలపడుతుంది. ఇకపోతే గ్రూప్ 2 టేబుల్ టాపర్గా నిలిచిన టీమిండియా జట్టు గ్రూప్ 1లో రెండవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుతో రెండో సెమీఫైనల్ను 10 ఆడబోతోంది. అది కూడా ఆడిలైట్లోనే జరగబోతోంది. మరి ఈ జట్ల మధ్య ఏ విధమైన ఫలితం వస్తుందనేది మనం వేచి చూడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే, భారత జట్టు కనుక చూసుకున్నట్టయితే వరల్డ్ కప్లో, అంటే గత 2003 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ని టీమిండియా ఐసీసీ టోర్నీలో ఏ దేనిలోనూ ఓడించలేకపోయింది. అయితే కివీస్ మాత్రం T20 వరల్డ్ కప్లో పాక్పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అంటే ఇక్కడ కనుక గమనించినట్టయితే సెమీఫైనల్ మొదటి మ్యాచ్ ఏదైతే జరుగుతుందో దానిలో న్యూజిలాండ్ పాకిస్తాన్లో పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫైనల్లో కూడా మళ్ళీ భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ తలపడే అవకాశం ఉంది. ఇకపోతే 10 తర్వాత మళ్ళీ నవంబర్ 10 ఇంగ్లాండ్ ఇండియా మధ్య ఆడిలైట్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే అప్పట్లో, అంటే 10 యువరాజ్ సింగ్ చేసిన ఫీట్ని ఈసారి సూర్యకుమార్ యాదవ్ క్రియేట్ చేస్తాడేమో అంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు అంటున్నారు ఫ్యాన్స్. అయితే మరి ఈసారి కనుక మనం చూసుకున్నట్టయితే భారత్, అలాగే పాకిస్తాన్, ఇంకా న్యూజిలాండ్, అలాగే ఇంగ్లాండ్, ఈ రకంగా జట్లు ఏ విధంగా తలపడిపోతున్నాయనేది మనం వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, T20 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్, టీమిండియా కేవలం 3 మాత్రమే తలపడ్డాయి. ఈ 3 మ్యాచ్ల్లో టీమింట్లో 2 గెలిస్తే ఒకసారి ఇంగ్లాండ్ విజయం సాధించింది. అది కూడా T20 వరల్డ్ కప్లో కనుక చూసుకున్నట్టయితే 2012 చివరిసారని చెప్పుకోవచ్చు. 12 తర్వాత మళ్ళీ ఇదే జట్టు తలపడిపోతుంది. ఇక న్యూజిలాండ్, అలాగే పాకిస్తాన్ జట్లను కనుక చూసుకున్నట్టయితే ఒక్క జట్టు కూడా, అంటే కివీస్, T20 వరల్డ్ కప్లో పాక్పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.